మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైన అయినప్పటి నుంచి నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసే వరకు అడుగడుగున ఆ బిడ్డకు ఆ తల్లికి అండగా నిలబడతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఆ పిల్లల మేనమామగా ఆ తల్లుల అన్నగా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక సంపూర్ణ పోషణ పథకమైతేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మన బడి నాడు నేడు అయితేనేమి, గోరు ముద్దైతేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, కంటి వెలుగు కార్యక్రమాల్లో అమలుతో ప్రభుత్వంతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టిన ఈ బిడ్డ ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతా ఉన్నా. ఈ బిడ్డ వీరంతా రేపొద్దున పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా పదేళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారథులుగా వీళ్ళు నిలిచేలా గవర్నమెంట్ బడికి గ్రామానికి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఎవరైతే పెద్ద చదువులు ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటారో ఆర్థికంగా చితికిపోయి ఉన్న పెద్ద కులాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలేని వాళ్ళందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాడని మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.